జిల్లాలోని మైలవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. అనంతరం టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మైలవరంలో బుధవారం సహకార బ్యాంక్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేసినేని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అటు టీడీపీ వైసీపీ నేతల ఘర్షణకు పాల్పడి ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఈలోగా పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఏడొచ్చి నిధులు చెప్తారా మాకు? ఇల్లు సొసైటీలో డబ్బులు ఎంగి అనంతపురం నీళ్లు ఇచ్చి ఉంటున్నారు. మైలవరంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి. ఈ పార్టీ అధ్యక్షుడు దొంగ, 43 ఏళ్ల పాటు సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది. 12 కేసుల్లో జైలుకెళ్ళి వచ్చాడు. ఈ పార్టీ అధ్యక్షుడు దొంగ, 43 ఏళ్ల పాటు సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది. 12 కేసుల్లో జైలుకెళ్ళి వచ్చాడు. పుట్టిన